సేన మాత్రం వాళ్ళ ఇష్టమైన విషయం తీసుకోవడానికి మిగతా పార్టీలు చెప్పండి. రాజీవ్ గాంధీ గారు, వెంకటేష్ గారు ఆగండి, రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వారికి నచ్చిన సీట్లలో పోటీ చేయొచ్చు. జనసేన పోటీ చేయకూడదా? 24 కాదు 14 చేస్తారు. ఆకు అధినేతకు లేదా? డిసైడ్ చేసేది ఆయన. ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేసి కొన్ని సార్ట్ల డిపాజిట్లు పోయిన పరిస్థితి ఉంది. గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్నారు. మనకి ఇప్పుడు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే స్థానాలు లేని ఒక 24 స్థానాలు సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఆ 24 స్థానాలు పోటీ చేస్తారు, బలాన్ని పెంచుకుంటారు 5 సంవత్సరాల్లో. ఆ 24 కాస్త 124 అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇదంతా మీరు బాగా చెప్పారు. ఏమంటారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, జగన్ నువ్వెవరు? జగన్ నేను యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా, ప్రజారాజ్యానికి యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో రాలేదు అన్నాడు ఆయన. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఉండకపోవచ్చు గాక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంపీ అయ్యాడు. తర్వాత బై ఎలక్షన్ 545,000 ఓట్ల మెజారిటీ. తర్వాత 18 మంది బై ఎలక్షన్ 18 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నాడు. 67 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. తర్వాత ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు మా నాయకుడు. అది 10 ఏళ్లలో. ఇట్ ఇస్ నాట్ ట్రాక్ రికార్డ్, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. మరి వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అని మేము అడుగుతున్నాం. నువ్వు మా నాయకుడి కన్నా ముందే వచ్చావు కదా, ఏది నీ లీడర్షిప్ స్కిల్? బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు, రెండు విషయాలు మీరు గమనించాలి. నాకు తెలిసి మీకు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ యు ఆర్ ఆన్ ద స్క్రీన్. నాకు మా నాన్న కార్పొరేటర్ గా కూడా గెల్లేదు ఏ రోజు, బట్ ఐఎమ్ ఆల్సో ఆన్ ద స్క్రీన్. మనం కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మనమైనా నిజాలు మాట్లాడుకోవాలా? భవిష్యత్తులో మీడియా రంగమైనా, సినీ ఫీల్డ్ అయినా, రాజకీయ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఎటువంటి వారసత్వం లేకపోయినా ఒంట్లో దమ్ము సత్తా కలేజా ఉన్న మగోడు కష్టపడితే సాధించగలడు అనే దాన్ని మనం చెప్పగలగాల. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు రాజకీయ బ్యాక్గ్రౌండ్ రాజశేఖర్ రెడ్డి గారు లాగా, జగన్మోహన్ రెడ్డి గారు లేదు అన్నప్పుడు, అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే పవన్ కళ్యాణ్ అనేవారు జీరో సినిమాల్లో కూడా అన్న విషయాన్ని మీరు ఒప్పుకుంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ప్రస్తావించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప చిరంజీవి సినిమాల్లో కదా కదా ఓకే కదా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ ప్రశ్న నేను విన్నాను, నా సమాధానం కూడా దయచేసి విన్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పర్యాయంలో 2009లో ఆయన ఎంపీ అయ్యాడు సార్. బట్ తండ్రి చనిపోయిన తర్వాత ఒక ఇంటిలో అప్పటి వరకు ఉండే పెద్ద దిక్కు ఆకస్మిక మరణం చెందితే, ఆ బిడ్డ అనాథైతే, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో ఆ కొడుకు జైల్లో పెడితే, పార్టీని బతకనివ్వకపోతే, ఆయన చేసినటువంటి పోరాటం చిరస్మరణీయం, చరిత్రను సృష్టించినటువంటి పోరాటం చేశాడు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గారు 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫేస్ చేసి ఉండొచ్చు కాక, బట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా విజయం సాధించి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండే ఎంత చేస్తున్నాడో, అధికారం ఇస్తే ఇంకెంత చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం అధికారం అనే అవకాశం కల్పించారు. ఇదంతా పోరాటం. బట్ నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చారు లేదా? మీరు 2014 ముందు ఎప్పుడో పార్టీ పెట్టారు, ఏది మీ పార్టీలో బూత్ లెవెల్ క్యాడర్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది, ఎన్ని నియోజకవర్గాలకు మీరు సమన్వయకతలు ఉన్నారు, ఎన్ని జిల్లాల్లో మీకు జిల్లా కమిటీలు ఉన్నాయి, అసలు ఏంటి మీ ఎలక్షన్ కోర్ కమిటీ? ఈ ఏమీ లేవు కానీ నాకు పౌరుషాలు ఒకటే తెలుసు. నాకు మాట్లాడితే అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నటువంటి మీరు ఆలోచించుకోండి. మీరు ఊరికే ప్రశ్నించి మా బోటు వాళ్ళ మీద దాడి చేస్తే దానివల్ల ఉపయోగం లా. తర్వాత ఎవరో మిత్రులు ఇందాక మాట్లాడుతూ సోదరులు మాధవరెడ్డి గారు, ఎస్ ఇది ప్రజాస్వామ్యానికి ఒక చక్కనైనటువంటి అందం, ఆయన ఓ మాట చెప్పాడు, నేను కాపు కాదు, నేను రెడ్డి సామాజిక వర్గం అయినా నేను జనసేనలో ఉన్నాను అన్నాడు. గుడ్, నేను రెడ్డి కాదు, నేను కాపు అండి, కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఏ సామాజిక వర్గం ఒక సామాజిక వర్గంతోనో రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుందని నేను అన్నాను. కాకపోతే ఇందాక సోదరులు చెప్తే ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి 200 కోట్లు. అలాంటప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే మరి లెటర్లు రాసి వారు చెప్పినట్టు చేయాలంటే ఎంతవరకు కరెక్ట్? ఎస్ కదా. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నేను ఇందాక కూడా చెప్పాను, ఎలాగైతే సామాజిక వర్గాలు ఎఫెక్ట్ ఉండవన్నాను కంప్లీట్ గా, మేజర్ పార్ట్ కూడా రాజకీయాల్లో సామాజిక వర్గం ప్లే చేస్తుంది.
చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ, రంగా గారు యాజిటేషన్ అప్పుడు కానీ, ముద్రగడ గారు యాజిటేషన్ లో కానీ, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గం కోసం పనిచేసినటువంటి నాయకులు. మన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడే, రాజకీయ ఆకాంక్షలతో ఉన్నాడే అని చెప్పి ఇన్నాళ్ళు సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు, చాలా లెటర్లు రాశారు, ఈవెన్ మా ప్రభుత్వాన్ని విమర్శించూ రాశారు, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ రాశారు, లేదా పవన్ కళ్యాణ్ పొగుడుతూ కూడా రాశారు. పొగిడినప్పుడు వాళ్ళందరూ మా కాపులు, తిట్టినప్పుడు మాత్రం కరివేపాకులు. అంటే అది ఫార్ములా వర్కౌట్ అవ్వదు సార్, అది వర్కౌట్ అవ్వదు. నేను మీకు ఇంకో మాట చెప్తాను, ఇందాక సోదరులు ఎవరో మాట్లాడుతూ 200 కోట్లకు 300 కోట్లు కాదు, మీ వాయిస్ గారు కాపులకు ప్రతినిధి కాకపోతే చంద్రబాబు గారు ఆయన వెంట పడే పరిస్థితి ఉండదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కాకపోతే రాయలసీమలో ఆయనకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు. పోనీ మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నా సమాధానం పూర్తి చేస్తాను, మిగతా వక్తలు మాట్లాడతారు. మీరు ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే, మరి జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం రెండే పాయింట్లకు ఆన్సర్ చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ టైం కూడా తీసుకోను. మీరు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు పవన్ తిట్టుండొచ్చు కాక, అయినా పవన్ చంద్రబాబుతో కలుస్తాడు, మరి ఒకప్పుడు తిట్టినటువంటి బొత్స గారనో, లేదంటే విడదల రజనీ గారనో, లేదా పరిమళ నత్వాని గారనో, వీళ్ళ పేర్లు మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నా. రాజకీయాల్లో శాస్త్రమిత్రులు శాస్త్రవేత్తలు ఉండేది అందరికీ తెలిసిన వాస్తవమే ఒకటి. అయితే బొత్స గారు మా పార్టీలో జాయిన్ అవుతున్నాయి, ఆయన మా పార్టీ కండువా కప్పించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అన్నాడు, తిట్టిన నోటితోనే జై జగన్ అన్నాడు. అలాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పేసి పవన్ కళ్యాణ్ నోటితో చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ అనిపించేసుకుని జనసేన కండువా కప్పుకుని చంద్రబాబు తిరుగుతున్నప్పుడు సంకన కాదు నెత్తిని పెట్టుకుని పవన్ చంద్రబాబు నెత్తిని పెట్టుకుని ఊరేగమన్నాడు, మాకు అభ్యంతరం లేదు. ఈ రోజు బొత్స సత్యబాబు గారు మా నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిని పెట్టి తిరుగుతున్నారు. కలిసి నడుస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు జర్నలిస్టే, సమానంగా నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం, ఈ నమ్మరండి. కలిసి నడితే 150లో సగం. ఇప్పుడు ఎలా ఉంది అంటే, మేమిద్దరం కలిసే బరువులు మోస్తాం, నా ఒంటి మీద ఏమో 100 కేజీలు బరువు పెట్టేస్తాను, పక్కోడు మాత్రం 10 కేజీలే పట్టుకుంటాం, మేమిద్దరం కలిసే నడుస్తున్నాం, మేమిద్దరం సమానం అంటే నవ్విపోతారు. ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి, ఉమ్మేటట్టు కాదు కదా. కాబట్టి ఒకటైతే చెప్తున్నా, మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఎవరి స్ట్రెంత్ బట్టి వాళ్ళు మోస్తారు బరువు. అంటే జనసేన స్ట్రెంత్ లేదని మీరు ఒప్పేసుకున్నట్టేనా? అంటే జనసేన స్ట్రెంత్ లేదని మీరు ఒప్పేసుకున్నట్టేనా చెప్పండి? సార్ ఒక మాట, ఎవరైనా నవ్వితే నవ్విపోతారు, మన సిగ్గు గమనించండి. 28% చంద్రబాబు కూడిగిన చేస్తానంటే జాతి ఎక్కడ యాక్సెప్ట్ చేస్తది? రెండోది పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్తారే, ఒక అవినీతికారుడు, ఒక స్కిల్ స్కామ్ లో దొరికిపోయినాడు, ఒక 500 స్కామ్ లో దొరికిపోయినాడు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో దొరికిపోయినాడు, 50 పైగా రోజుల్లో జైల్లో ఉన్నాడు, ఖైదీ నంబర్ 6093, ఒక A1 గారితో మీరేలాంట కాగాలి? అవినీతి పడితే మీకెందుకయ్యా? లేదా చంద్రబాబు ఏం నిజాయితీ పడిన సర్టిఫికెట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ ఉద్దేశమా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థం అవ్వాలి కదా? ఏంటి చంద్రబాబుతో నీకు లాలూచి? సమాధానం చెప్పాలండి. ఇవి నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు కాదు, సాగండి. అడుగుతున్నాడు సోదరుడు మాధవ్ రెడ్డి.